Hi friends, andarki namaskaram andi. Ivala nenu avisi ginjala podi tayar cheyabothunnanandi. Andu kavalsina padarthalu adi ela tayar chesukovalano chupistanandi chuddam okasari. Munduga nenu 200 grams avisi ginjalu teesukunnanandi. Idi 100 gram packet andi. Ila nenu 2 packets teesukunnanu. 10 nunchi 20 varaku endu mirchi teesukunnanandi. Oka 7 varaku vaadiga mirchi teesukunnanandi. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాము అందుకే నేను కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను మీరు తక్కువ కావాలంటే తక్కువగా కూడా తీసుకోవచ్చు 2 టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకున్నానండి 1.5 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు తీసుకున్నానండి 2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నానండి 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను రుచికి సరిపడినంత ఉప్పు తీసుకున్నానండి కరివేపాకు క్లీన్ గా కడిగి ఆరబెట్టి పెట్టుకున్నానండి మెంతులు 1 tablespoon తీసుకున్నాను 10 నుంచి 20 వరకు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి వేయించుకోవడానికి కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు అవిసె గింజలు 200 grams వేస్తున్నానండి ఈ బాగా Range colandi, dry roast chescoli dry roast chescolandi, avisiginjalu baga chitpat lade varku, veinchi, pakan bed colandi బాగ చిటపటలాడే వరకు వేయించుకోవాలండి ఈ అవిసె గింజల పొడి మన ఆరోగ్యానికి ఎంతో దివ్యాక్షదంగా పని చేస్తుందండి ఇది మనము అన్నం వేడివేడి అన్నంలో తింటే బాగుంటుందండి ఫస్ట్ ముద్దగా తొలి ముద్దగా మనం వేడివేడి అన్నంలో ఈ అవిసె గింజల పొడి కలుపుకొని తింటే చాలా బాగా పని చేస్తుందండి మనకి BP ని కంట్రోల్ చేస్తుందండి థైరాయిడ్ ను కంట్రోల్ చేస్తుందండి ఇది ఆడవాళ్ళకి వచ్చే PCOD సమస్యలను చాలా వరకు తగ్గిస్తుందండి మనకి పొత్తి కడుపు కింద ఉండే కొవ్వును కరిగిస్తుందండి వరు తగ్గాల అనుకునే వాళ్ళకి చాలా బాగా పని చేస్తుందండి అవిసె గింజల పొడి బాగా వెంట్రుకలు రాలిపోతున్నాయి అనుకునే వాళ్ళు ఈ పొడి తయారు చేసుకొని ట్రై చేయండి ఎలా మీకు ఉపయోగపడుతుందనేది తెలుస్తుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా పని చేస్తుందండి నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మన మునగాకు ఎలా అయితే ఫ్రై చేసుకుంటామండి అలాగే అవిసాకు కూడా అండి బాగా ఉడికిచ్చి తినేవాళ్ళమండి మేము మా అమ్మ వాళ్ళు మాకు అవిసాకు కూడా తినిపించేవాళ్ళు మునగాకు మాత్రమే అవిసాకు కూడా తినేవాళ్ళమి అవిసాకు దొరికితే మీరు ట్రై చేయండి అది ఇంకొక వీడియో చేస్తాను చూపిస్తాను వీడియోలో అవిసాకు ఎలా తయారు చేసుకోవాలా అనేది చూపిస్తానండి అవిసె గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి పుష్కలంగా క్యాన్సర్ ను అరికడుతుందండి చర్మ సమస్యలున్న నిరోధిస్తుందండి ట్రై చేసి చూడండి ఒకసారి ఎక్కువ ఎక్కువ చేసుకోకుండా తక్కువ క్వాంటిటీలో చేసుకొని 1 వీక్ 10 డేస్ వరకు ఉండే మాదిరి నిలబడే మాదిరి తయారు చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని భద్రపరచుకొని అన్నంలో తొలి ముద్దగా తినండి మంచి ఉపయోగాలు ఉన్నాయండి అవిసె గింజల్లో అవిసెకు దొరికిన చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి తినండి
ఇలా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చిటపటలాడే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా చిటపటలాడే వరకు వేయించుకోవాలండి. చూడండి ఎలా చిటపటలాడుతున్నాయో. ఇలా బాగా వేయించుకోవాలండి. వేయించుకొని వేరే గిన్నెలో షిఫ్ట్ చేసుకుందామండి. వీటిని 1 టేబుల్ స్పూను ఆయిల్ వేస్తున్నానండి. పచ్చిశనగపప్పు మినపప్పు వేయించుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. మినపప్పు వేస్తున్నానండి 2 టేబుల్ స్పూన్స్. బాగా వేయించుకున్నామండి. మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇందులోనే పచ్చిశనగపప్పు కూడా వేస్తున్నామండి 1.5 టేబుల్ స్పూన్ వరకు. ఇవి రెండు బాగా దోరగా వేయించుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని అవిసి గింజలు ఉద్దిపప్పు శనగపప్పు అన్నీ బాగా చల్లారనివ్వాలండి. బాగా చల్లారాక మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే రోట్లో దంచుకుంటే ఇంకా మంచిదండి మిక్సీ కన్నా. ఇవి వేగిపోయాయండి చూడండి. ఇలా బాగా వేయించుకొని పక్కన పెట్టి తీసి పెట్టుకున్నామండి. బాగా చల్లారనిద్దామండి. ఇందులో ఎండుమిర్చి వేస్తున్నానండి. ఎండుమిర్చి గాడిగ మిర్చి అండి. వేసి బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎండుమిరపకాయలకి జతలోనే కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు వేసి బాగా క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలు మాడితే ఫ్లేవర్ మారిపోతుందండి. కరివేపాకు ఎండుమిరపకాయలు వేగిపోయాయండి. ఇప్పుడు జీలకర్ర ధనియాలు కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇందులోనే వేసి వేయించుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి. మాడితే బాగుండదండి పొడి. ఇలా అన్నీ వేయించుకోవాలండి. ఇప్పుడు మెంతులు వేస్తున్నానండి 1 టేబుల్ స్పూను. ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసి వేయించుకోవాలండి. పులుపు కావాలనుకునే వాళ్ళు లైట్గా కొంచెం పుల్లగా ఉండే మాదిరి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా ఇందులోనే వేసి బాగా వేయించుకోవాలండి. వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇలా బాగా వేయించుకోవాలి. ఇందులోనే 1.5 టేబుల్ స్పూను ఉప్పు వేస్తున్నానండి. సరిపోలేదంటే మళ్ళీ ఉప్పు చూసుకొని వేసుకుందామండి. ఇందులోనే వేసి కొంచెం వేయించుకుందామండి ఉప్పును. ఇలా వేయించుకొని ఇవి బాగా చల్లారించుకోవాలి. అవిసి గింజలు చల్లారిపోయాయండి. బాగా చల్లగా అయిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుందామండి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తానో చూద్దామండి.
అవిసె గింజలు వేసానండి మిక్సీలో. అందులోనే శనగపప్పు మినప్పప్పు కూడా ఇందులోనే వేసి గ్రైండ్ చేసుకుందామండి. ఇలా బాగా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఎండుమిరపకాయ, ధనియాలు, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసి గ్రైండ్ చేసుకుందామండి. ఇలా అన్నీ వేసి గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు పొట్టుతోటే వెల్లుల్లిపాయలు కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి. ఇదో పొట్టుతోటే వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. పొట్టు తీసేస్తే నెమ్మ నెమ్మగా అవుతుందండి. పొట్టుతోటే వేస్తే కొంచెం బాగుంటుంది పౌడర్గా. ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఉప్పు చూద్దామండి. ఉప్పు చూసి ఉప్పు కొంచెం తక్కువైందండి, కొంచెం కలుపుతాము. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి, ఎందుకంటే ఇది బాగా నున్నగా అయింది కదా. ఇప్పుడు కళ్ళుప్పు వేస్తే సరిగా గ్రైండ్ అవ్వదు కాబట్టి మెదగదండి, అందుకే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి మరో రౌండు మిక్సీ చేద్దామండి. అవిసె గింజల పొడి రెడీ అయిందండి. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవద్దండి, కొంచెం బరక బరకగా పట్టుకుంటే అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది అన్నంలోకి కానీ, ఇడ్లీ, దోశ, ఉప్మాలోకి కానీ దేంట్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి అవిసె గింజల పొడి. ఒకసారి ట్రై చేసి చూడండి. అవిసె గింజల పొడి రెడీ అయిందండి. స్మెల్ అయితే అదిరిపోతుందండి, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.